సుబ్బరాజన్, నేను మోనిక. పొత్తు సరే, ఏపీకి కొన్ని హామీలు అసలు వీళ్ళు ఇవ్వగలరా? అంతా అనుకున్నట్టుగానే, చాలా కాలంగా చెబుతున్నట్టుగానే టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరిపోయింది. జనసేనతో కలిసి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలకు బీజేపీ పెద్దలు అంగీకరించారని అంటున్నారు. సరే, ఆ సంగతిని కాస్తలా ఉంచుదాం. ఈ పొత్తు సందర్భంగా కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే బీజేపీతో పొత్తు అని, ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవని చంద్రబాబు అనుకో చెప్తూ వస్తున్నారు. దీంతో చంద్రబాబు అనుకోకు థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ ప్రజలు. అసలు ఆ ప్రయోజనాలు ఏంటో కూడా చెప్పాలి అని వారు కోరుతున్నారు. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు, అవినీతి రహిత పాలన, అభివృద్ధి, ఇలాంటి మాటలు చెప్తూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే జనం నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. చంద్రబాబు కూడా అది పోగొట్టేసుకున్నారు. అది కూడా పోగొట్టుకుని చాలా కాలం అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా ఇదేమి కొత్త పొత్తు కాదు. 2014లో ఒకసారి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమే ఇది. అప్పుడు కూడా ఎన్నికల సమయంలో వేదికలెక్కి విక్టరీ సింబల్స్ చూపించారు. అనంతర కాలంలో వీరుడు, సూర్యుడు, ధీరుడు అని మోదీని పొగిడిన చంద్రబాబు ఒక రేంజ్లో తిట్టిపడేశారు కూడా. హూ ఇస్ మోదీ అనే వరకు ఆ వ్యవహారం వచ్చిన సంగతి చాలామంది గమనించారు కూడా. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఏమీ తక్కువ తెలియలేదు. మోదీ అనుకోని తనదైన శైలిలో విమర్శించడం కూడా జరిగింది. రాష్ట్రానికి 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు కూడా. కానీ కట్ చేస్తే, తిరిగి ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి ఏపీ ప్రయోజనాల కోసమే వీళ్ళంతా కలుస్తున్నామని అందరూ కలిసి కూడగట్టుకుని ఒకే వ్యాఖ్య చేస్తున్నారు, చెప్తున్నారు. నాడు ఇదే మాట చెప్పి జత కట్టి కుర్చీలు ఎక్కారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ కూటమిని నమ్మాలో? బాబు అనుకో ఎవరైనా ప్రామిసరీ నోటుపై రాసిచ్చినంత బలంగా చెప్పగలగాలి మరి అని అంటున్నారు. ఇక ఏపీకి కావాల్సిన సమస్యలను రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలోని పెద్దలే కలిగించారు కదా. రాష్ట్ర విభజన తరువాత తన సీనియారిటీతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఆ సమస్యలను కంటిన్యూ చేస్తూ మరికొన్ని సమస్యలు సృష్టించారు కూడా. మరి ఆ సమస్యలు ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చూపించే పరిష్కారాలు ఏంటి? వాళ్ళిచ్చే హామీలు ఏమిటి? అవేంటి అనేది స్పష్టం చేయాలి. ఒకవేళ స్పష్టం చేయని పక్షంలో పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదనే చెప్పాలి. ఉదాహరణకు చూస్తే, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు చంద్రబాబు, మోదీలు. ప్రధానంగా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇచ్చే విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయం పైన రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారు టీడీపీ, మోదీ. వీళ్ళ వైఖరి ఏమిటనేది మాత్రం స్పష్టం చేయాల్సి ఉంటుంది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా ఆపుతారా లేదో కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఇక జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి అప్పుడు మోదీ సర్కార్ ఎందుకు తప్పుకుంది? ఎందుకు చంద్రబాబుకు ఇచ్చింది కూడా స్పష్టం చేయాలి. రాజధాని నిర్మాణానికి తగిన ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇవ్వాలి. విశాఖ రైల్వే జోన్ అంశం గురించి స్పష్టత ఇవ్వాలి. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని గాలి కొదిలేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు అనేది కూడా స్పష్టంగా చెప్పాలి అనే విషయాలు క్లియర్ కట్గా ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్స్. 2014లో చేసిన మోసాలు, ప్రజలకు పొడిచిన వెన్నుపోట్లు కాకుండా బాబు ఏం చేస్తారో స్పష్టం చేయాలి అని ఏపీ ప్రజానీకం గట్టిగా కోరుకుంటోంది. మరి చూడాలి, దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వస్తుందో రాదో.